ఏ క్షణాన అభ్యర్థులను మార్చాలని నిర్ణయించారో నాటి నుంచే వైసీపీకి కౌంటర్ మొదలైంది. అసలే ప్రజా వ్యతిరేకతలో పార్టీ నావమునిగే పరిస్థితులు కనబడుతుండగా అభ్యర్థుల మార్పుతో వైసీపీలో అసంతృప్తి తుఫాను కలవరపెడుతోంది. అయితే ఈ ప్రకంపనలు కోస్తాంధ్రకే పరిమితం కాకుండా సీమలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. పార్టీ ఆయువు పట్టైన రాయలసీమలో వైసీపీ పునాదులు కదిలేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో 3 సీట్లు మినహా మొత్తం రాయలసీమను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ 5 ఏళ్లు తిరగకుండానే సీన్ రివర్స్ అయింది. ఈ పరిణామాలన్నీ వైనాట్ కొలాప్స్ అన్న రీతిలో ఉన్నాయని వైసీపీ పెద్దలు తలను పట్టుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా వైసీపీ పార్టీ అధినేత సొంత ప్రాంతం. గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. టికెట్ల పంచాయతీలు జగన్ సొంత జిల్లాలోనూ చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ పుట్టిన చోటే ఈసారి గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. వైఎస్ ఫ్యామిలీ ఇలాఖ అయిన పులివెందుల గడ్డపైనే ఎదురుగాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్న వదిలిన బాణం తిరిగి వైసీపీకి గట్టిగానే తగలనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సిట్టింగులకు సీట్లు నిరాకరిస్తే సిగపట్లే అనే చర్చ నడుస్తోంది. మొత్తంగా సొంత జిల్లాలోనే పరిస్థితి జగన్ కు జంజాటంగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలోనూ టికెట్ల పంచాయతీలు తారాస్థాయికి చేరాయి. 2 సిట్టింగులను మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టికెట్ల వ్యవహారం పార్టీ పెద్దలకు టెన్షన్ పుట్టిస్తోంది. నిన్నటి వరకు తమ సీటుకు డోకా లేదనుకుంటున్న వారికి కూడా ఇప్పుడు నమ్మకం కలగటం లేదు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మళ్ళీ టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదంటున్నారు. రాయలసీమలో మరో కీలక జిల్లా కర్నూలులోనూ అధికార పార్టీకి ఇదే పరిస్థితి. ఎమ్మెల్యేల మార్పు అంశంతో వైసీపీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. జగన్ నిర్ణయాలతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. చాప కింద నీరులా అసంతృప్తి పాకుతోంది. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామంటూ ఇప్పటికే పలువురు లోకల్ లీడర్లు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. బయట వాళ్లను తీసుకొచ్చి తమ నెత్తిన పెడితే ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులు పట్టుకుంది. గెలుపు మాట ఆటుంచి అసలు టికెట్ వస్తుందా అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. సీటు ఖాయమని ఆశలు పెట్టుకున్న నేతలకు హైకమాండ్ వరుసగా షాకులిస్తోంది. మంత్రి రోజా లాంటి వారికే టికెట్ వస్తుందన్న భరోసా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 వైసీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్ అని తేల్చి చెప్పారు. 5 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు తీసుకొస్తున్నారు. దీంతో అధికార పార్టీపై ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనుచరులతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ పుట్టిముంచడం ఖాయమని చర్చ జోరుగా సాగుతోంది.